అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో మత్స్యకార సహకార సంఘాలని నిర్వీర్యం చేసే విధంగా జివో నెంబర్ రెండు వందల పదిహేడుని మరి క్యాబినెట్ ఆమోదం చేయటం జరిగింది దీనివల్ల మత్స్యకారులు ఇవాళ చాలా ఆందోళన ఉంది ఏదైతే ఇవాళ తరతరాలుగా మత్స్యకారులు రిజర్వాయర్ల మీద కానీ ట్యాంక్స్ మీద కానీ చెరువుల మీద కానీ జీవనం సాగిస్తూ సహకార సంఘాలుగా ఏర్పడి మరి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఆ సహకార సంఘాల సభ్యులు పంచుకుంటూ మరి జీవనం సాగిస్తూ ఉన్నారు దానిలో చేపల్లు వదురుకొని దాన్ని పెంచుకుని దాని మీద తర్వాత హార్వెస్ట్ చేసుకుని దాని మీద జీవనం సాగిస్తున్నటువంటి మత్స్యకారులని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పొట్ట కొట్టే విధంగా ఈ జీవోని విడుదల చేయటం జరిగింది దీన్ని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా కోరుతూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం అవన్నీ కూడా పట్టించుకోకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు జిల్లాను ఎంపిక చేస్తే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మత్స్య సహకార సంఘాలు లీగల్ ఫైట్ చేస్తూ ఉన్నారు మరి గతంలోనే ఒక జీవో ఇస్తే దాని మీద కోర్టు నుంచి కూడా ఆర్డర్ తీసుకురావడం జరిగింది కోర్టులో పెండింగ్ ఉండగా మళ్ళీ కొత్త ఆర్డర్ని క్యాబినెట్ ఆమోదం చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుయాల్ని వైసీపీ నాయకులు సంపాదన కోసం మత్స్యకార సహకార సంఘాలు పొట్టకొట్టే కొట్టే విధంగా ఇవాళ ఈ జియో నెంబర్ రెండు వందల పదిహేడు ఉందని చెప్పి ఇవాళ మత్స్యకారులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఇవాళ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు మత్స్యకార సహకార సంఘాలని దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల సహకార సంఘాలు ఉన్నాయి దాదాపు ఐదు లక్షల మంది పైన ఈ సహకార సంఘ సభ్యులుగా ఉన్నారు ప్రత్యక్షంగా ఐదారు లక్షల మంది ఉంటే దాని మీద ఆధారపడిన వాళ్ళు కొన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సహకార సంఘాలు ఈ మత్స్య సంపద మీద ఆధారపడి ఉన్నారు ఇవాళ మత్స్యకారులు నిర్వీర్యం చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందంటే మత్స్యకారుని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అనేక రకాలుగా నన్ను గెలిపించండి అని చెప్పి మత్స్యకారులతో సమావేశాలు పెట్టించి ఇవాళ మత్స్యకార జీవన విధానానికే భంగం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకున్నారంటే మత్స్యకారులు అంటే ఈ ప్రభుత్వానికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టట్లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను గతంలో తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మత్స్యకారులకు న్యాయం చేసినటువంటి ప్రభుత్వం మరి గతంలో బ్యాన్ పీరియడ్లో కేవలం బియ్యాలు మాత్రమే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది ఒక పాతి కిలోలు ముప్పై కిలోలు బియ్యం ఇచ్చి చేతులు దురుపుకున్నటువంటి సందర్భాలు ఉండే ఏదైతే రెండు నెలలు కేంద్ర ప్రభుత్వం విధించినటువంటి బ్యాన్ పీరియడ్ అయితే ఉందో మార్చి పదిహేను నుంచి జూన్ పదిహేను వరకు రెండు నెలల పాటు సముద్రంలో వేట నిషేధం చేస్తారు కాలువల్లో కూడా నిషేధం చేస్తారు మరి ఆ సమయంలో జీవనం సాగించాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చొప్పున ఇవాళ మత్స్యకారులందరూ కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మరి పదివేల రూపాయలు ఇస్తున్నాం అని చెప్పి నామక చెప్తా ఉన్నారు కోతలు విధిస్తూ ఉన్నారు ఇంట్లో పెన్షన్ వస్తుందనో లేదంటే ఆడబడులకి ఆడబడుసలకి ఇస్తున్నటువంటి డబ్బులు వస్తున్నాయనో ఆ పథకాలు వస్తున్నాయి కాబట్టి మీకు చల్లదని చెప్పి చెప్తా ఉన్నారు ఒకే కుటుంబంలో తండ్రి వేట చేస్తాడు కొడుకులు వేట చేస్తారు కానీ ఒక్కళ్ళకే మత్స్యగారు భరోసా ఇస్తామని చెప్పి వాటిని కట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇవాళ మత్స్యగారుల్ని దగా చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలకి పెన్షన్ మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు మరి మత్స్యకారులకి ఎందుకంటే చిన్న వయసులోనే సముద్రం మీద వేటకి వెళ్ళినప్పుడు కంటి చూపు కోల్పోతూ ఉన్నారు యాభై ఏళ్ళ తర్వాత వాళ్ళు పని చేసుకోలేకపోతున్నారని చెప్పి భావించి యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ఇవాళ ఈ పెన్షన్ వస్తూ ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం అని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పుడు దాన్ని కూడా కోత విధిస్తూ ఉన్నారు అట్లాగే గతంలో మొప్పట్లు ఇచ్చారు వలలు ఇచ్చారు బోట్లు ఇచ్చారు సబ్సిడీ డెబ్బై ఐదు శాతం సబ్సిడీ మీద మరి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇందులో ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఈ సొసైటీ సభ్యులకి అందించినటువంటి సందు పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రెండున్నర సంవత్సరాల్లో ఒక వలముక్క కూడా వలముక్క లేదు బోర్డులైతే సరే సరే గతంలో ఆదరణ స్కీమ్లో ఇచ్చినటువంటి పడవలను కూడా మరి ఏ రకంగా చేశారో మనం చూసాం ఒక్క నూలుపోకు కూడా మరి మత్స్యకారులకు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది మరి ఈ రకంగా మరి హౌసింగ్ స్కీమ్లో ఎందుకంటే తీర ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు ఇవ్వడానికి అవకాశం వస్తుంది గతంలో లక్ష రూపాయలు అదనంగా ఏదైతే లక్ష యాభై వేలు గ్రామాల్లో ఇచ్చినటువంటి సందర్భం ఉంటే హౌసింగ్ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అదనంగా లక్ష రూపాయలు మత్స్యకారుల కోసం ఇవ్వడం పరిస్థితి ఉంది కానీ ఈ రెండున్నర సంవత్సరాల్లో అసలు హౌసింగ్ స్కీమే లేదు మత్స్యకారుల అదనంగా ఇచ్చిన పరిస్థితి లేదు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం ఒక ఉద్దేశపూర్వకంగా మత్స్యకారులను అణగదొక్కే విధంగా కార్యక్రమాలు చేస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం జియో నెంబర్ రెండు వందల పదిహేడుని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అన్ని పార్టీలను కూడా కలుపుకుని ముందుకెళ్తాం అన్ని పక్షాలను కూడా కలుపుకుని ముందుకు వెళ్తాం ఈ ప్రభుత్వం దిగువచ్చి వచ్చి రద్దు చేసే వరకు రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం రాష్ట్రం అంతా పర్యటన చేస్తాం అందరినీ కూడా చైతన్యం చేసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో రద్దు చేసే వరకు కూడా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను జీవో నెంబర్ రెండు వందల పదిహేడు ద్వారా ఏదైతే చెరువులు ఏదైతే ఉన్నాయో మత్స్యకార సహకార సంఘాలు చేసుకునేటువంటి చెరువుల్ని ఆన్లైన్ టెండర్ ద్వారా ఈరోజు ఓపెన్ ఆక్షన్ పిలిచేదానికి చేస్తూ ఉన్నారు గతంలో మత్స్యకార సొసైటీలకే అప్సెట్ ప్రైస్ ఫిక్స్ చేసి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పది శాతం పెంచి మళ్ళీ అదే సహకార సంఘాలకు ఇస్తూ జరిగేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో ఇచ్చి మరి ఆ రకంగా టెన్ పర్సెంట్ మూడు సంవత్సరాల వరకు టెన్ పర్సెంట్ పెంచి అదే లీజ్ని కంటిన్యూ చేయటం జరిగేది కానీ ఇవాళ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓపెన్ ఆక్షన్లో ఆన్లైన్ టెండర్ పెట్టి ఇవాళ దళారులు వచ్చేదానికి అవకాశం వస్తుంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు దీంట్లో ప్రవేశపెట్టేదానికి అవకాశం వస్తుంది వాళ్ళు నెల్లూరు జిల్లా ఒక్కదాన్నే వంద కోట్లు టార్గెట్ పెట్టుకున్నారంటే వాళ్ళు ఏ రకంగా దోచుకోవాలని చెప్పి మత్స్యగాను దోచుకోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారనేది క్లియర్గా ఉంది ఇవాళ ట్యాంకులు కూడా చెడి చెడిపోవడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుతూ అక్కడ చేపల్ని లిమిటెడ్గా చేసి పెంచడం జరిగేది కానీ ఇవాళ వీళ్ళు కానీ ఆన్లైన్ టెండర్ చేయటం ద్వారా చెరువులన్నీ కూడా పొల్యూట్ అయ్యేదానికి కూడా అవకాశం వస్తుంది నీళ్ళన్నీ కూడా దెబ్బతిన్నేదానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ జీవన్ రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం కలిసా అండి ఈరోజు దీని మీద ఏదైతే ఈ జీవో నెంబర్ రెండు వేల రెండు వందల పదిహేడుని రద్దు చేయాలని కోరుతూ గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు అలాగే ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని పదమూడు జిల్లాల నుంచి వచ్చినటువంటి మత్స్యకార ప్రతినిధులందరూ కూడా కలవడం జరిగింది వాళ్ళందరికీ బాబుగారు ఒకటే హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీవోను అమలు చేయడానికి వీల్లేదనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్గా పెడతాం ఇవాళ ఆ ప్రభుత్వం దిగు వస్తే సరే సరే లేని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికైనా ముందుకెళ్ళండి రేపు ఒకళ్ళు ఈ ప్రభుత్వం చేయకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ జీవో రద్దు చేస్తామని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది దానికి మత్స్యకార సహకార సంఘాల అన్ని అందరి తప్పు తరఫున మత్స్యకార ప్రతినిధుల తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను